హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ సాహిత్య. ఈరోజు మనం చాలా ఫ్రీక్వెంట్గా వినే కంప్లైంట్ ఏంటో దాని గురించి తెలుసుకుందాం. సో ఫ్రీక్వెంట్గా వినే కంప్లైంట్ ఏంటి అంటే కన్ను అదురుతుంది అని వస్తారు, లేదా గత వారం నుంచో 2 వారాల నుంచి నా కన్ను కొట్టుకుంటుంది, అదురుతుంది. దీన్ని మనం ఐలిడ్ ట్విచింగ్ అంటాం, లేదా ఐలిడ్ మయోకైమియా అంటాం. సో ఇది ఎందుకు వస్తుంది? నార్మల్గా కూడా దీన్ని కరెక్ట్గా ఎందుకు వస్తుంది అన్న కారణాలు అంటూ ఏం లేవు. సో యూజువల్గా నార్మల్ ఇండివిజువల్స్లో సడన్గా స్ట్రెస్లోకి వెళ్ళినా, లేకపోతే సడన్గా ఏదన్నా యాంగ్జైటీలో ఉన్నా, అంటే ఏదైనా పని చేయాలి, దాని గురించి చాలా టెన్షన్లో ఉండి నిద్ర లేకుండా, సో ఇట్లా టెన్షన్లో ఉండే వాళ్ళకి, స్ట్రెస్లో ఉండే వాళ్ళకి, లేదా ఏదన్నా లేట్ నైట్స్ పడుకుని, లేదా ఒక హోల్ డే ఆల్మోస్ట్ స్లీప్ అనేది లేకుండా స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉండి, ఇట్లాంటి వాళ్ళల్లో మనం రొటీన్గా ఈ ఐలిడ్ ట్విచింగ్ అనేది చూస్తాం. సో వీటితో పాటు ఆల్కహాల్ కొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకున్న, అంటే ఆల్కహాల్ ఫ్రీక్వెంట్గా తీసుకునే వాళ్ళకి, లేదా స్మోకింగ్, కాఫీ కన్సంప్షన్, అంటే కాఫీ రొటీన్గా మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ తీసుకునే వాళ్ళకు కూడా ఈ ఐలిడ్ ట్విచింగ్స్ అనేది చూస్తామండి. సో ఎందుకు వస్తుంది అని అంటే, మన బాడీలో ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ వల్ల, ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి, సోడియం పొటాషియం, అన్ని ఎలక్ట్రోలైట్స్ అంటాం, ఇవి ఇంబ్యాలెన్స్ వల్ల మనకి మజిల్ అనేది, మన కంటి రెప్ మనకి ఏమవుతుందంటే, ఈ కంటి రెప్పలో మనకి మజిల్ ఉంటుంది, స్కిన్ ఉంటుంది, స్కిన్కి కింద మజిల్ ఉంటుంది. మనం కన్ను ముయ్యడానికి, తెరవడానికి కూడా ఈ మజిల్ అనేది హెల్ప్ చేస్తుంది. సో ఆ మజిల్ అనేది చాలా థిన్గా, పల్చగా ఉంటుంది. సో అందుకే ఫస్ట్ మనకి స్ట్రెస్లో, యాంగ్జైటీలో ఎప్పుడైనా సరే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యే మజిల్ పల్చగా ఉండే మజిల్, థిన్గా ఉండే మజిల్ కాబట్టి. సో అది ట్విచ్, అంటే మజిల్ కాంట్రాక్షన్స్ వస్తాయి. ఇది ఎందుకు వస్తుంది అని అంటే, ఈ స్ట్రెస్, యాంగ్జైటీ, లేదా కాఫీ కన్సంప్షన్, వీటన్నిటిలో కూడా మన ఎలక్ట్రోలైట్స్ అనేది ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఇట్లా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా కొన్ని డేస్కి, లేదా కొన్ని అవర్స్కి అది సెటిల్ అయిపోతుంది. అంటే మీరు స్ట్రెస్, యాంగ్జైటీ నుంచి ఎప్పుడైతే బయటకు వస్తారో, లేదా రెస్ట్ తీసుకుంటారో, ఇట్లాంటప్పుడు అది ఆటోమేటిక్గా సెటిల్ అయిపోతుంది. లేదా మనకు దేనివల్ల అయితే వస్తుందో, లేదా ఆల్కహాల్ తీసుకున్నా, స్మోకింగ్, కాఫీ, వీటన్నిటికి వస్తుంది కాబట్టి అవన్నీ మనం ఆపుకున్నా సరే ఈ ట్విచింగ్ అనేది తగ్గుతుంది. కొంతమందిలో ఏమవుతుందంటే, కొన్ని రోజులు కాకుండా కొన్ని నెలలు కూడా వస్తుంది ఐలిడ్ ట్విచింగ్. దీంతోపాటు మన చీక్స్ కానీ, మన ఫేస్ కానీ, ఫేస్ మీద ఉన్న మజిల్స్ అన్నీ కూడా ట్విచింగ్స్ అనేది అదరడం అనేది ఇట్లా కొట్టుకుంటూ ఉంటుంది. సో దీన్ని స్పాజమ్స్ అంటాం. ఈ స్టేజ్ వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఇట్లాంటప్పుడు, అంటే కొన్ని రోజుల్లో అది సబ్సైడ్ అవ్వట్లేదు, తగ్గట్లేదు అన్నప్పుడు, కొన్ని మంత్స్ పడుతుంది, ఇంకా మాకు తగ్గట్లేదు అన్నప్పుడు డాక్టర్ దగ్గరికి కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేస్తామంటే, దీనికి ఫస్ట్ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేసి దేనివల్ల వస్తుంది అనేది చూసుకుని దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది ఇస్తాం. దీనికి బొటిలినమ్ టాక్సిన్, బొటాక్స్ అని కూడా అంటాం, ఈ ఇంజెక్షన్ కూడా ఇస్తాం. ఇది ఎప్పుడు ఇస్తాము అంటే, చాలా సివియర్గా ఉన్నప్పుడు, బాగా కన్ను కొట్టుకుంటుంది, అంటే కన్ను కొట్టుకుని ఇది కన్ను మూసుకుపోతుందండి, ఇలాంటప్పుడు కూడా మనం బొటిలినమ్ టాక్సిన్, బొటాక్స్ ఇంజెక్షన్స్ అనేది ఇస్తాం. సో ఇనీషియల్గా చిన్న చిన్నగా, అంటే ఎర్లీ స్టేజెస్లో చిన్నగా ఐలిడ్ ట్విచింగ్స్ అనేది వచ్చినప్పుడు మనం ఏంటంటే, టోనిక్ వాటర్, అంటే ఎలక్ట్రోలైట్ వాటర్ ఉంటుంది కదా, ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి కదా, ఆ వాటర్ తాగితే కూడా మనకి ఈ ట్విచింగ్ అనేది సబ్సైడ్ అయిపోయి. సో ఇప్పుడు మనకి కన్ను అదరడం ఎందుకు వస్తుంది అనేది తెలుసుకున్నాం కదండి. సో దేనివల్ల వస్తుందో దానిని మనం అరికట్టుకుంటే ఇది రానియకుండా మనం కేర్ తీసుకోవచ్చు. యాంగ్జైటీ, స్ట్రెస్, ఫియర్, స్లీప్లెస్ నైట్స్, లేదంటే ఆల్కహాల్, కాఫీ కన్సంప్షన్, లేదా సివియర్ విగరస్ ఎక్సర్సైజ్, వీటన్నిటి వల్ల వస్తుంది కాబట్టి అవి చేసేటప్పుడు మనం కొంచెం జాగ్రత్త, అంటే కొంచెం మధ్య మధ్యలో రెస్ట్ తీసుకుని చేసుకోవాలి. అంటే దీనికి మధ్య మధ్యలో మనం కంటిన్యూస్గా చేయడం వల్ల వస్తుంది కాబట్టి మధ్యలో రెస్ట్ తీసుకోవాలి. రెండవది, మన ఎలక్ట్రోలైట్ పౌడర్స్ అనేది చాలా వరకు హెల్ప్ అవుతుంది. సో ఆ పౌడర్స్ కూడా తీసుకోవచ్చు, వాటర్లో మిక్స్ చేసుకొని తీసుకోవచ్చు. సివియర్ అయితే కనుక, అంటే కొన్ని మంత్స్ ఉంటే కనుక మనం డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది.